A pleasant good morning everyone. So welcome back to our class. So today in our class we are going to discuss about the concept of people and senses. So today in this session we are going to concentrate on the people and senses. So generally ga dinu manu prajalu ante population ki sambandhinchinatundi oka topic and so general studies lo geography lo the important concept is about the senses. So people and senses. So here first of all we have to know what is the meaning of senses. So senses ante enti? So general ga manu enti ante senses ante manaki janaba lekkali yokka sekarana antu untaru. So every 10 years ki janaba lekkali sekaristu untaru. So that is that process is called as the senses. So here we have to first of all we have to know the meaning of the senses. So senses ante enti ante prajalaki sambandhinchinatuvanti information edaithe untundo I mean that is related to the population. Ante prajalu ante population. So population ki sambandhinchi evaithe details untayo vatini collect chesi record chesi statistical ga represent chesthe dani manu census antam. So you can say that census is nothing but collecting and recording the information about the people or the population in statistical manner. So statistical ante oka numerical or the percentages manner lo gaani రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఏమంటామండి సెన్సస్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. అసలు సెన్సస్ అంటే ఏంటంటే సెన్సస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ అండ్ రికార్డింగ్. ఆ రెండు యాక్టివిటీస్ జరగదు, కలెక్షన్ ఒకటి రికార్డింగ్ ఒకటి. సో ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ అండ్ రికార్డింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పాపులేషన్ ఆర్ పీపుల్ స్టాటిస్టికల్లీ. ఓకే, సో స్టాటిస్టికల్ గా దాన్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం సెన్సస్ అంటూ ఉంటాం. సో దీన్ని మనం తెలుగులో జనాభా లెక్కల యొక్క సేకరణ అంటూ ఉంటాం. సో జనాభా లెక్కలు అంటే ప్రజల యొక్క వివరాలు. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో దాన్ని మనం సెన్సస్ అంటాం. అయితే ఈ సెన్సస్ ఎవరు తీసుకుంటారు అంటే, సో ఎవ్రీ టైమ్ దిస్ సెన్సస్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ బై ఏ గవర్నమెంట్ బాడీ కాల్డ్ సెన్సస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆ సంస్థ పేరు ఏంటండి? సెన్సస్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఈ పీపుల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఐ మీన్ ఎవరి ద పాపులేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కలెక్ట్ చేసి రికార్డ్ చేసి స్టాటిస్టికల్ గా రిప్రజెంట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్? ఈజ్ సెన్సస్ ఆఫ్ ఇండియా. సెన్సస్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ సెన్సస్ యొక్క డీటెయిల్, ఐ మీన్ పాపులేషన్ యొక్క డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తుంది. నౌ వీ హావ్ టు నో ఫర్ హౌ మెనీ ఇయర్స్ ద సెన్సస్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్. మరి సెన్సస్ అంటున్నాం కదండి, పాపులేషన్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు కదండి. సో అలా ఎన్ని సంవత్సరాలకి జరుగుతుంది అంటే, so census of India it will collect the details of the population for every 10 years. Very very important thing. So prati 10 samvatsaraliki we are calling it as a decade. So decade ante a period of 10 years. So ee prati 10 years ki kuda latest ga information collect chesi record chesi statistical ga report chestunnaru. So census is always taken for a period of 10 years. So 10 samvatsaralaku osari సెన్సస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరు తీసుకుంటారు అంటే గవర్నమెంట్ బాడీ కాల్డ్ సెన్సస్ ఆఫ్ ఇండియా. ఓకే, దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ కలెక్షన్ అండ్ రికార్డింగ్ అండ్ రిప్రజెంటింగ్ ఇన్ స్టాటిస్టికల్ మేనర్ ఇస్ కాల్డ్ సెన్సస్. గాట్ ఇట్ ఆర్ నాట్? అయితే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సినటువంటి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అసలు ఈ సెన్సస్ పద్ధతి ఎప్పుడు ఇండియాలో ప్రవేశించారు, అసలు ఫస్ట్ టైం ఇండియాలో సెన్సస్ ఎప్పుడు తీసుకున్నారు, ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ ఎప్పుడు తీసుకున్నారు, మరి దాన్ని బట్టి వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఇండిపెండెన్స్ టైంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది, సో పాపులేషన్ లో ఏమైనా వేరియేషన్స్ వస్తున్నాయా, అసలు సెన్సస్ ఆఫ్ ఇండియా ఏ విధంగా విడదీసింది, సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ద ఫస్ట్ టైం ద సెన్సస్ వాజ్ టేకెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1872. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ టైం ఇండియాలో సెన్సస్ ఎప్పుడు తీసుకున్నారు అంటే 1872. అది కంప్లీట్ గా తీసుకున్నారా ఇన్కంప్లీట్ గా తీసుకున్నారా అనేది ఇర్రెస్పెక్టివ్, పక్కన పెడితే అసలు ఫస్ట్ టైం ఇండియాలో సెన్సస్ తీసుకోవడం అనేది ఎప్పుడు జరిగింది అంటే 1872. బట్ కంప్లీట్ సెన్సస్, కంప్లీట్ సెన్సస్ అంటే మొత్తం ఎవ్రీ ఫ్యాక్టర్ రిగార్డింగ్ ద పీపుల్, ప్రజలకి సంబంధించినటువంటి ఎవ్రీ ఫ్యాక్టర్, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, లిటరసీ రేట్స్ అవ్వచ్చు, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అవ్వచ్చు, అటెండెన్స్ రేట్ అవ్వచ్చు, అలాగే ఎలక్ట్రిఫికేషన్ రేట్స్ అవ్వచ్చు, అలాగే సెక్స్ రేషియో అవ్వచ్చు. సో కంప్లీట్ గా తీసుకుంది మాత్రం 1881. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ అండ్ సో ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ హియర్.
ఫస్ట్ సెన్సెస్ అయితే 1872, బట్ ఫస్ట్ కంప్లీట్ సెన్సెస్, కంప్లీట్ అన్న వర్డ్ వస్తే మాత్రం మనం ఏం పెట్టాలంటే 1881. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఎక్కువగా ఇది అడుగుతూ ఉంటాడండి. సో దీనికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఫస్ట్ సెన్సెస్ కి ఫస్ట్ కంప్లీట్ సెన్సెస్ కి డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ సెన్సెస్ వాస్ టేకెన్ ఇన్ 1872, బట్ ఫస్ట్ కంప్లీట్, కంప్లీట్ అన్న వర్డ్ మనం అబ్జర్వ్ చేయాలి, ఫస్ట్ కంప్లీట్ సెన్సెస్ వాస్ టేకెన్ ఇన్ 1881. మరి దీనికి ఎవరు అర్హత తీసుకుంటారంటే సెన్సెస్ ఆఫ్ ఇండియా. Okay, Census of India, it will take the responsibility of collecting and recording the information of the people, and it represents in a statistical manner. That process is called census, and for the first time in 1872, the first census was taken. But for the first time, the complete first census was taken in 1881, and census is taken for a period of 10 years, for every 10 years. Got it or not? So, ఈ విధంగా చూసుకుంటే ఈ సెన్సస్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఇదండి. సో సెన్సస్ అంటే ఏంటో తెలుసుకుందాం, అది ఎన్ని సంవత్సరాలకి జరుగుతుందో తీసుకుందాం, అది ఎవరు నిర్వహిస్తారో తీసుకుందాం, ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగిందో తెలుసుకుందాం, అండ్ అలాగే ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ ఎప్పుడు జరిగిందో తెలుసుకుందాం. గాట్ ఇట్ ఆర్ నాట్? నౌ వీ హావ్ టు నో అబౌట్ ద ఫ్యాక్టర్స్. అసలు ఈ పీపుల్ కి సంబంధించి అసలు ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి? సో జనరల్ గా ప్రజలని చెప్తున్నారు కదండి, ప్రజలకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కీ ఇష్యూస్ అసలు ఏమేమి ఉన్నాయి అని చూసుకుంటే, ఈ సెన్సెస్ ఆఫ్ ఇండియా ఈ పాపులేషన్ ని 3 టైప్స్ కింద విడదీసిందండి. సో సెన్సెస్ ఆఫ్ ఇండియా ఇట్ హ్యాస్ డివైడెడ్ ద ఎంటైర్ పాపులేషన్ ఇంటూ 3 కేటగిరీస్, 3 కేటగిరీస్ లో డివైడ్ చేసింది బై డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఫ్యాక్టర్ ని బేస్ చేసుకుని సెన్సెస్ ఆఫ్ ఇండియా ఇట్ డివైడెడ్ ద ఎంటైర్ పాపులేషన్ ఇంటూ 3 కేటగిరీస్. అవి ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ఏమని చెప్పుకున్నాం అంటే ఏజ్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం, అవునా కదా, డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఫ్యాక్టర్. సో అందులో సో ఫస్ట్ 0 to 14 ఇయర్స్, ఓకే 0 to 14 తీసుకుంటే దీన్ని మనం చైల్డ్హుడ్ అంటే చిల్డ్రన్ ఏజ్ అని చెప్తూ ఉంటాం. సో బాలల యొక్క వయో పరిమితి అంటే ఏజ్ లిమిట్, ఓకే 0 to 14 అనేది చిల్డ్రన్ ఏజ్ అంటూ ఉంటాం. ఓకే అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ 15 to 59, దీన్ని మనం వర్కింగ్ ఏజ్ అని చెప్తూ ఉంటాం. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ పీరియడ్ అంటే వర్కింగ్ ఏజ్ అని చెప్తూ ఉంటాం. సో 0 to 14 అయితే చిల్డ్రన్ ఏజ్, 15 to 59 అయితే వర్కింగ్ ఏజ్. బికాస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ దే విల్ ఇన్వాల్వ్ ఇన్ మోర్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ దే విల్ పెర్ఫార్మ్ ద డిఫరెంట్ ప్రాసెసెస్. ఓకే సో ఇది ఏంటంటే మెయిన్ గా దీన్ని మనం వర్కింగ్ ఏజ్ అని చెప్తూ ఉంటాం. అండ్ ఆఫ్టర్ దట్ వన్ మీన్స్ గ్రేటర్ దాన్ 59, ఐ మీన్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 60 అయితే ఏజ్డ్ గ్రూప్ అని చెప్పింది. సో దిస్ ఇస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ పాపులేషన్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ పాపులేషన్ సెన్సెస్ ఆఫ్ ఇండియా ఎలా చేసిందంటే 0 to 14 చిల్డ్రన్ ఏజ్, 15 to 59 వర్కింగ్ ఏజ్, అండ్ అబోవ్ 59 దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 60 అండ్ ఏజ్డ్ గ్రూప్. సో దీని ప్రకారం ద సెన్సెస్ ఆఫ్ ఇండియా ఇట్ హాస్ డివైడెడ్ ద పాపులేషన్ టు 3 కేటగిరీస్. వన్ ఈస్ చిల్డ్రన్ ఏజ్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ అబౌట్ ద వర్కింగ్ ఏజ్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ అబౌట్ ద ఏజ్డ్ గ్రూప్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇప్పటి వరకు మనం ప్రజలు పీపుల్ పాపులేషన్ అంటూ ఉంటున్నాం. మరి ఆ పాపులేషన్ అంటే ప్రజలు డెవలప్ అవ్వాలి అంటే ఏ ఫ్యాక్టర్స్ మెయిన్ గా చూసుకోవాలి, అంటే ఒక ప్రజలు డెవలప్ అవుతున్నారు, ప్రజలు డెవలప్ అవుతున్నారు అంటే అక్కడ ఏ ఫ్యాక్టర్స్ ని మనం పరిగణిస్తూ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీపుల్ లేదా ఒక హ్యూమన్ సొసైటీ డెవలప్ అవ్వాలి అంటే కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఏ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని డెవలప్మెంట్ చూసిందంటే ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ ద ఎడ్యుకేషన్. ఓకే సో ఎడ్యుకేషన్ అంటే విద్య, విద్య ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది సొసైటీ, హ్యూమన్ డెవలప్మెంట్ అంటుంది దాన్ని. ఓకే సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఆ సొసైటీలో లేదా కమ్యూనిటీలో లేదా కంట్రీలో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్, హెల్త్, అండ్ థర్డ్ ఈజ్ అబౌట్ ద శానిటేషన్. సో శానిటేషన్, సో ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, అండ్ అబౌట్ ద ట్రాన్స్పోర్టేషన్, రవాణా వ్యవస్థ. సో ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, ట్రాన్స్పోర్టేషన్, అండ్ నెక్స్ట్ వన్ ఎలక్ట్రిఫికేషన్. ఎలక్ట్రిఫికేషన్ అంటే విద్యుతీకరణ ఎలా ఉంది, అంటే అందరికీ అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుందా. సో ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిఫికేషన్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎలా బతుకుతున్నారు ప్రజలు అంటే ప్రజలకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ స్కూలింగ్, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, వాళ్ళు ఎంతకాలం చదువుతున్నారు. సో యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. సో అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, పెర్ క్యాపిటా ఇన్కమ్. సో వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు, సో పెర్ క్యాపిటా ఇన్కమ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్
కన్సిడర్స్ డెవలప్మెంట్, అంటే అక్కడ హ్యూమన్స్ డెవలప్ అయ్యారు అంటే హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవ అభివృద్ధి అంటాం. హ్యూమన్ అంటే మానవులు, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. హ్యూమన్ డెవలప్మెంట్ జరుగుతోంది అని చెప్తున్నామంటే అక్కడ పీపుల్ లేదా పాపులేషన్ డెవలప్ అవుతోంది అని చెప్తున్నామంటే ఇవన్నీ కారణాలు ఉంటాయండి. ఒక డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ సాధించాలంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిఫికేషన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, పెరకాపిటా ఇన్కమ్. సో పెరకాపిటా ఇన్కమ్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న ఇండియన్ ఎకానమీ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం పెరకాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. పర్ క్యాపిటా అంటే దేశ జనాభాలో పోలిస్తే సగటున ప్రతి వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు. పెరకాపిటా ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ చేస్తే మనకు వచ్చేది పెరకాపిటా ఇన్కమ్. Got it or not? So per capita income is nothing but it's the ratio of total national income to total population. So ivanni kuda factors anu ivanni factors ni base chesukoni manam em cheptam human development anadi sadhinchustunnama ledha. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, మానవ అభివృద్ధి జరుగుతుందా లేదా, ఇవన్నీ ఉంటేనే అక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, సో ఎడ్యుకేషన్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అబౌట్ ద, నౌ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద లిటరసీ. ఎడ్యుకేషన్ బాగుంది అంటే ఖచ్చితంగా లిటరసీ పర్సంటేజ్ బాగుంటుంది, అవునా కదా? సో లిటరసీ అంటే మనం జనరల్ గా అక్షరాస్యత అంటాం. ఓకే, లిటరసీ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ సోషియో ఎకనామిక్ చేంజ్. ఓకే, సొసైటీ ప్రకారంగా, ఎకనామిక్ ప్రకారంగా ఒక చేంజ్ తీసుకొచ్చే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ను మనం లిటరసీ అంటాం. సో లిటరసీ అంటే అక్షరాస్యత. ఓకే, నౌ వీ హావ్ టు నో అబౌట్ ద లిటరసీ. ఎడ్యుకేషన్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫ్యాక్టర్ కాల్డ్ లిటరసీ. లిటరసీ అంటే అక్షరాస్యత అండి. నౌ యూ హావ్ టు నో అబౌట్ ద లిటరసీ. అసలు లిటరసీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సోషియో ఎకనామిక్ చేంజ్. సోషియో ఎకనామిక్ చేంజ్ కి తోడ్పడే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం లిటరసీ అంటూ ఉంటాం. అయితే లిటరసీ ఈజ్ నథింగ్ బట్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. వాళ్ళకి, ప్రజలకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు రాయగలిగి చదవగలిగి వాళ్ళ సంతకం వాళ్ళు పెట్టుకోగలుగుతున్నారంటే వీ కెన్ సే దట్ ద పర్సన్ ఈజ్ అన్ లిటరేట్. ఓకే, అంటే వాళ్ళు అక్షరాస్యత బాగుంది. గాట్ ఇట్ అన్నట్. సో ఈ విధంగా చూసుకుంటే మనకి లిటరసీ పర్సంటేజెస్ అనేది ఎలా ఉన్నాయి, దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ప్రజలు అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఫస్ట్ ఫ్యాక్టర్ మనం తీసుకున్నాం. సో ఎడ్యుకేషన్ ఫస్ట్ ఫ్యాక్టర్ తీసుకుంటే అందులో లిటరసీ పర్సంటేజెస్ ఎలా వస్తున్నాయని చూద్దాం. సో మనం లిటరసీ పర్సంటేజ్ చూసుకుంటే, సో ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1947. అంటే మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందండి? సో 1947 లో మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది, అవునా కదా? ఆ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 ద లిటరసీ పర్సంటేజ్ ఆఫ్ ఇండియా, అసలు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు లిటరసీ పర్సంటేజ్ వాజ్ వెరీ వెరీ లో, ఓన్లీ 12%. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ మనం సెన్సస్ అంటూ ఉంటాం, చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోలేటువంటి. ఓకే, సో అందుకే మనం ఏం చెప్తున్నాం, లిటరసీ ఇస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ బ్రింగింగ్ సోషియో ఎకనామిక్ చేంజ్. ఓకే, సో ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో 1947 లో ద లిటరసీ పర్సంటేజ్ వాజ్ 12%. సో దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ రాగా రాగా, అంటే ఫర్ ఎవ్రీ 10 ఇయర్స్ వీఆర్ మెయింటైనింగ్ ద సెన్సస్. అలా చూసుకుంటే 2001కి వచ్చేటప్పటికి, ఓకే, సో 2001కి వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్నటువంటి లిటరసీ పర్సంటేజ్ అన్నది 64.84% అండి. సో ఎప్పుడు కూడా 84 అని చదవకూడదు, పాయింట్ తర్వాత ఎప్పుడు కూడా విడివిడిగా చదవాలి. 64.84 ఈజ్ ద పర్సంటేజ్. సో వెన్ సెన్సస్ వాస్ టేకెన్ ఇన్ 2001, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంటాను. అకార్డింగ్ టు 2001 సెన్సస్, అకార్డింగ్ టు 1947, ఆర్ యాజ్ పర్ ద ఇండిపెండెన్స్, వాట్ వాస్ ద పర్సంటేజ్ ఆఫ్ లిటరసీ, ఇలా కూడా అడుగుతుంటాడు. అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 ద లిటరసీ పర్సంటేజ్ వాజ్ 12%. 12% అంటే 12/100, అంటే ప్రతి 100 మందిలో కేవలం 12 మంది మాత్రమే చదివి రాయగలిగే వాళ్ళు ఉండేవాళ్ళు, 12%. అండ్ అది మారుతూ వచ్చేటప్పటికి 2001కి వచ్చేటప్పటికి ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ ఎనార్మస్లీ టు 64.84. సో మళ్ళీ దీనికి 10 ఇయర్స్ యాడ్ చేస్తే రీసెంట్లీ సెన్సస్ వాస్ టేకెన్ ఇన్ 2011. 2011కి వచ్చేటప్పటికి వాట్ వాజ్ ద లిటరసీ పర్సంటేజ్ ఆఫ్ ఇండియా అంటే ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 74.04%. వెరీ వెరీ ఇంపార్టెంట్, వీ హావ్ టు రిమెంబర్ దిస్ వన్. 74.04% వాజ్ ద లిటరసీ పర్సంటేజ్ యాజ్ పర్ ద 2011 సెన్సస్. సో మళ్ళీ నెక్స్ట్ సెన్సస్ ఎప్పుడు తీసుకోబోతున్నారు అంటే వీ హావ్ టు యాడ్ 10 మోర్ ఇయర్స్.
సో 2011 తర్వాత 10 మోర్ ఇయర్స్ యాడ్ చేస్తే 2021 ఈ 2021 లో ఎంత ఉందో అనేది అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ 2021 లో అరాంగ్ విత్ కరోనా వ్యాక్సిన్ ఇది కూడా తీసుకోవచ్చేమో అవునా కదా సో కరోనా వ్యాక్సిన్ 2021 లో వస్తుందని చెప్తున్నారు సో దాంతో పాటు దీన్ని కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి ఓకే సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ 12% అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ 64.84% 2001 అండ్ 74.04% ఇన్ 2011 దిస్ ఇస్ అబౌట్ ద లిటరసీ పర్సంటేజెస్ సో మరి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే దీస్ లిటరసీ పర్సంటేజ్ ఇస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్డ్ అవునా కదా సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ద పాపులేషన్ డెన్సిటీ అండ్ సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ద పాపులేషన్ డెన్సిటీ ఓకే జన సాంద్రత అంటూ ఉంటాం సో దాన్ని మనం ఏమంటాం అంటే పాపులేషన్ డెన్సిటీ డెన్సిటీ అంటే సాంద్రత పాపులేషన్ డెన్సిటీ వీ హావ్ టు నో ద మీనింగ్ ఆఫ్ డెన్సిటీ పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ ఇన్ ఏ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఏరియా అంటే ఒకనొక స్క్వేర్ యూనిట్ ఆఫ్ ఏరియాలో ఎంత మంది పర్సన్స్ లివ్ చేస్తున్నారు సో పర్సన్ లివింగ్ పర్ యూనిట్ స్క్వేర్ ఏరియా ఒక యూనిట్ స్క్వేర్ ఏరియా తీసుకుంటే ఆ యూనిట్ స్క్వేర్ ఏరియాలో పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అంటే పీపుల్ లివింగ్ పర్ యూనిట్ స్క్వేర్ ఏరియా అని చెప్పచ్చు పీపుల్ లివింగ్ పర్ యూనిట్ స్క్వేర్ ఏరియా పీపుల్ లివింగ్ పర్ యూనిట్ స్క్వేర్ ఏరియా అంటుంది ఏమంటాం పీపుల్ లివింగ్ పర్ యూనిట్ స్క్వేర్ ఏరియా సో దీన్నే మనం తెలుగులో జన సాంద్రత అంటూ ఉంటాం సో పీపుల్ డెన్సిటీ ఆర్ పాపులేషన్ డెన్సిటీ పీపుల్ లివింగ్ పర్ యూనిట్ స్క్వేర్ ఏరియా సో దీనికి కూడా మనకి స్టాటిస్టికల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం సో రీసెంట్ గా ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాం 2011 లో జరిగింది సెన్సెస్ మళ్ళీ నెక్స్ట్ సెన్సెస్ ఎప్పుడు జరగబోతుంది 2021 లో జరగబోతుంది అవునా కదా సో 2021 లో నెక్స్ట్ సెన్సెస్ జరగబోతుంది బట్ 2011 రిపోర్ట్స్ ప్రకారం ఇందాక లిటరసీ చూసుకున్నాం ఓకే ఇందాకలేమో లిటరసీ పర్సంటేజెస్ చూసుకున్నాం ఇప్పుడు ఏం చూస్తున్నాం పాపులేషన్ డెన్సిటీస్ చూసుకున్నాం అంటే పర్సన్స్ లివింగ్ పర్ యూనిట్ స్క్వేర్ ఏరియా యొక్క స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నాం సో యాజ్ పర్ 2011 రిపోర్ట్ లేదా యాజ్ పర్ 2011 సెన్సెస్ ఓకే ద స్టేట్ విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ 2011 సెన్సెస్ ప్రకారం ఇండియాలో ఏ స్టేట్ కి పాపులేషన్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంది అంటే ద ఓన్లీ స్టేట్ హ్యావింగ్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఈజ్ వెస్ట్ బెంగాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వెస్ట్ బెంగాల్ అనేటువంటి కలకత్తా ఈజ్ ద క్యాపిటల్ సో వెస్ట్ బెంగాల్ స్టేట్ కి 2011 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ యూనిట్ ఆఫ్ ఏరియాలో ఎక్కువ మంది ప్రజలు నివసించే రాష్ట్రం వెస్ట్ బెంగాల్ సో దాని యొక్క రిపోర్ట్ ఏంటి అంటే 904 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్ సో ఎంతమంది నివసిస్తున్నట్టు ఒక స్క్వేర్ యూనిట్ ఆఫ్ ఏరియా తీసుకుంటే అందులో 904 పర్సన్స్ లివ్ చేస్తున్నట్టు సో దిస్ ఇస్ ద స్టేట్ హ్యావింగ్ ద హైయెస్ట్ డెన్సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ద స్టేట్ విచ్ ఈస్ హ్యావింగ్ లీస్ట్ డెన్సిటీ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో హైయెస్ట్ అయితే వెస్ట్ బెంగాల్ అని చెప్పుకున్నాం లీస్ట్ అయితే అరుణాచల్ ప్రదేశ్ సో దీనిలో ఎంతమంది నివసిస్తున్నారంటే 13% పర్ స్క్వేర్ కిలోమీటర్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్ వన్ ఓకే హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అయితే వెస్ట్ బెంగాల్ దట్ ఈస్ అబౌట్ ద 904 స్క్వేర్ పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్ అదే లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ అయితే అరుణాచల్ ప్రదేశ్ సో వెస్ట్ బెంగాల్ టు అరుణాచల్ ప్రదేశ్ చాలా వేరియేషన్ ఉంది సో అరుణాచల్ ప్రదేశ్ వచ్చేటప్పటికి 13 సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఈ రెండు స్టేట్సే కాదు ఇంకా ఉంటాయి అవునా కదా ఇప్పుడు ఓవరాల్ గా ఇండియా వైడ్ యావరేజ్ గా చూస్తే సో యాజ్ పర్ 2011 సెన్సెస్ ద యావరేజ్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఎంటైర్ ఇండియా మొత్తం అన్ని స్టేట్స్ కలిపి చూసుకుంటే 382 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈ త్రీ వాల్యూస్ కూడా మర్చిపోవద్దండి సో ఇండియా మొత్తానికి ఆన్ అన్ యావరేజ్ గా చూసుకుంటే పాపులేషన్ డెన్సిటీ వచ్చి 382 ఇది ఇండియాస్ అండి అలా కాకుండా ఓన్లీ వెస్ట్ బెంగాల్ అయితే 904 వాట్ ఇట్ ఆర్ నాట్ సో అండ్ లీస్ట్ అయితే అరుణాచల్ ప్రదేశ్ 13% పర్ స్క్వేర్ కిలోమీటర్ సో 904 నుంచి 13కి వేరియేషన్ వచ్చింది నౌ మనకు ఒక ఐడియా రావచ్చు వెస్ట్ బెంగాల్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ అంత వేరియేషన్ ఎలా వచ్చింది సో స్టేట్ అయితే వెస్ట్ బెంగాల్ ఎక్కువ ఉందని చెప్పుకున్నాం 904 మరి అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎందుకు తగ్గిపోయింది అంటే ల్యాండ్ ఫామ్ డిఫరెన్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంత వేరియేషన్ వచ్చింది వెస్ట్ బెంగాల్ లో 904 అన్నాం అరుణాచల్ ప్రదేశ్ 13 అంటున్నాం ఆన్ అన్ యావరేజ్ కి ఇండియా చూసుకుంటే అన్ని స్టేట్స్ కలిపి 382 అన్నాం మరి ఏంటి ఎంత వేరియేషన్ వచ్చింది అంటే వేరియేషన్ ఇన్ పాపులేషన్ డెన్సిటీ ఇస్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద ల్యాండ్ ఫామ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ కంప్లీట్లీ లొకేటెడ్ ఇన్ ద ఫెర్టైల్ ఏరియా ఫెర్టైల్ అంటే
సారవంతమైంది. డెల్టా ఏరియా కానీ, రెయిన్ఫాల్ కానీ, క్రాప్స్ కానీ, టెంపరేచర్ కానీ అన్నిటికీ సూట్ అవుతూ ప్రజలకి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఫెర్టైల్ ఏరియాకి సంబంధించిన స్టేట్ కాబట్టి పాపులేషన్ డెన్సిటీ అక్కడ ఎక్కువ ఉన్నారు. రివర్స్ కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటాయి. సో రివర్స్ కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటే అగ్రికల్చర్ బాగుంటుంది, టెంపరేచర్ బాగుంటుంది, రెయిన్ఫాల్ ఇవన్నీ కూడా ఫేవర్గా ఉంటాయి కాబట్టి. సో ఇట్ ఈ వెస్ట్ బెంగాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఫెర్టైల్ ఏరియా. బట్ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద మౌంటైన్ అండ్ టెర్రైన్, అంటే హిల్లీ ఏరియాలో ఉంది. సో హిల్లీ ఏరియాకి వచ్చేటప్పటికి కంప్లీట్గా దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద టెంపరేచర్ అండ్ వే ఆఫ్ లివింగ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్. సో యూ కెన్ సీ దట్ పాపులేషన్ డెన్సిటీ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్ దేర్. గాట్ ఇట్ అర్నౌట్? సో దిస్ ఈస్ అబౌట్ ద population density. So people living per unit square area. So that is known as the population density. And as per 2011 census, the highest population density is for West Bengal 904 and least population density for Arunachal Pradesh 13% per square kilometer and average India density is 382. And the next concept is about the sex ratio. Very, very important. So next concept is about the sex ratio. Asli sex ratio ante enti? సో దీన్ని మనం తెలుగులో లింగ నిష్పత్తి అంటూ ఉంటుంది. సో లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, సో పర్ ఎవ్రీ 1000 మేల్స్, ప్రతి 1000 మంది పురుషులలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఆబ్జెక్టివ్ టైప్లో కానీ ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. వాట్ డిఫైన్ సెక్స్ రేషియో అంటూ ఉంటాడు, లేదా సెక్స్ రేషియో ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ అని చెప్పి బ్లాంక్ పెడుతూ ఉంటాడు. సో సెక్స్ రేషియో ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్, సో నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ 1000 మేల్స్, అవైలబుల్ ఫర్ ఎవ్రీ 1000 మేల్స్, ప్రతి 1000 మంది పురుషులలో ఎంత మంది స్త్రీలు ఉన్నారు అని చెప్పేది సెక్స్ రేషియో, లింగ నిష్పత్తి అంటూ ఉంటాం. సో దీన్ని మనం గ్రాఫికల్ గా కూడా రిప్రజెంట్ చేస్తాం. సో మన సెన్సస్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 1951 దగ్గర నుంచి 2011 వరకు ప్రతి ఇయర్ కి, ప్రతి 10 ఇయర్స్ కి తీసుకున్నటువంటి సెన్సస్ లో ఈ సెక్స్ రేషియోని గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేసింది అంటే, సో గ్రాఫ్ ఇలా రిప్రజెంట్ చేసి ఇక్కడ ఇయర్స్ తీసుకున్నాను, 51, 61, 71, 81 అలాగా 2011 వరకు తీసుకుని ఇక్కడ మనకి నెంబర్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం సెక్స్ రేషియోగ్రాఫ్ అని చెప్తూ ఉంటాం. సో సెక్స్ రేషియో ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఎవ్రీ హౌ మెనీ మేల్స్, అంటే 1000 మేల్స్ కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ 1000 మేల్స్ ఈజ్ నోన్ యాజ్ సెక్స్ రేషియో. అండ్ యాజ్ పర్ 2011 సెన్సెస్ ప్రకారం చూసుకుంటే ద హైయెస్ట్ సెక్స్ రేషియో ఈజ్ ఫర్ హ్యావింగ్ ద స్టేట్ కేరళ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. So Kerala is the only state which was having a positive or highest sex ratio. So 2011 census prakaram chusukunte the state which is having highest positive sex ratio is Kerala. So Kerala is the state which was having highest sex ratio. So this is about the sex ratio concept. Okay na? So ivanni kuda manaki important factors. Got it or not? So don't forget about this sex ratio. The next one is about the పాపులేషన్ సైజ్. సో ఇప్పుడు మనకు మనం చూసుకున్నట్టుగా పాపులేషన్ అనేది మారుతూ వస్తుందండి, అవునా కదా? సో ఇందాకనే చెప్పుకున్నట్టుగా పాపులేషన్ డెన్సిటీ తీసుకుంటే ఇండియాలో ఒకటి ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఒకటి ఉంటుంది, అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి ఉంటుంది. సో ఇట్ డిఫర్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద ల్యాండ్ ఫామ్. అసలు ఈ పాపులేషన్ సైజ్లు అసలు మార్పు రావడానికి కారణం ఏంటి, అసలు ఈ పాపులేషన్ సైజ్ ఎందుకు మారుతుంది అంటే చేంజెస్ ఇన్ పాపులేషన్ సైజ్. ఓకే, అసలు ఎందుకు మారుతుంది, చేంజెస్ ఇన్ పాపులేషన్ సైజ్. అసలు పాపులేషన్ సైజ్ లో మార్పు రావడానికి కారణం ఏంటి అంటే జనాభా యొక్క వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ ద బర్త్ రేట్. సో బర్త్ రేట్ వల్ల పాపులేషన్ ఖచ్చితంగా మారుతుందండి, అవునా కదా? సో బర్త్ రేట్ వల్ల కూడా పాపులేషన్ మారుతుంది. అలాగే సెకండ్ వన్ డెత్ రేట్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ అబౌట్ ద డెత్ రేట్. సో బర్త్ రేట్, డెత్ రేట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అబౌట్ ద మైగ్రేషన్, వలస వెళ్ళిపోవడం. సో మైగ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బర్త్ రేట్, డెత్ రేట్ అండ్ మైగ్రేషన్, ఈ త్రీ ఫ్యాక్టర్స్ వల్ల పాపులేషన్ సైజ్ అనేది మారుతూ వస్తుంది.
గాట్ ఇట్ అన్నాడు. సో పాపులేషన్ ఎందుకు మారుతుందంటే బర్త్ రేట్ వల్ల చేంజ్ రావడం లేదా డెత్ రేట్ వల్ల కానీ మైగ్రేషన్. సో మైగ్రేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అదే నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఓకే, ఇన్ డీటెయిల్ గా వెళ్దాం. సో మైగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్లే వాళ్ళని ఆ పద్ధతిని మనం మైగ్రేషన్ అంటూ ఉంటాం. ద మూమెంట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ వన్ రీజియన్ ఆర్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ రీజియన్ ఆర్ అనదర్ ఏరియా ఇస్ కాల్డ్ మైగ్రేషన్. సో ఇందులో కూడా మనకి టూ టైప్స్ ఉన్నాయి. సో ఇంటర్నల్ మైగ్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్. సో ఇంటర్నల్ మైగ్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్, ఇంటర్నల్ మైగ్రేషన్ అండ్ ఇంటర్నేషనల్. సో ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే ద మూమెంట్ ఆఫ్ ద పీపుల్ విత్ ఇన్ ద కంట్రీ. ఇంటర్నల్ అని చెప్తున్నాం, ఇంటర్నల్ అంటే కంట్రీ లోపలే. ద మూమెంట్ ఆఫ్ ద పీపుల్ విత్ ఇన్ ద కంట్రీ అంటే అవుట్స్కట్స్, అంటే కంట్రీ దాటి వెళ్ళరు, వాళ్ళు కంట్రీ లోపలే మైగ్రేట్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర టు ఒరిస్సా కానీ బీహార్ టు ఆంధ్ర కానీ, ఆంధ్ర టు ఢిల్లీ కానీ జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి కానీ, తమిళనాడు టు గుజరాత్ కానీ, అంటే విత్ ఇన్ ద కంట్రీ మాత్రమే ఇంటర్నల్ గా మూవ్ అవుతారు. అంటే ఇఫ్ ద మైగ్రేషన్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద కంట్రీ అయితే ఇంటర్నల్ మైగ్రేషన్. అలా కాకుండా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అంటే మైగ్రేషన్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ, ఫ్రమ్ ఇండియా టు యుఎస్ఏ కానీ, ఇండియా టు న్యూయార్క్ కానీ, ఇండియా టు ఫ్రాన్స్ కానీ. సో ఏంటంటే ఇఫ్ ద మైగ్రేషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ అయితే ఇంటర్నేషనల్, ఇఫ్ ద మైగ్రేషన్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద కంట్రీ అయితే ఇంటర్నల్. సో ఈ మూడింటి వల్ల పాపులేషన్ సైజ్ అనేది మారుతూ వస్తుంది. సో ఎయిదర్ ఇట్ మే బి పాపులేషన్ గ్రోత్ ఆర్ పాపులేషన్ చేంజ్. మళ్ళీ దీనికి దానికి తేడా ఉందండి, పాపులేషన్ గ్రోత్ కి పాపులేషన్ చేంజ్ కి చాలా తేడా ఉంది. సో చాలా మంది ఏమనుకుంటారు, రెండు ఒకటి అనుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో పాపులేషన్ గ్రోత్ ఈస్ డిఫరెంట్, పాపులేషన్ చేంజ్ ఈస్ డిఫరెంట్. సో లిజన్ హియర్, ఒక ముక్కలో చెప్పాలంటే, ఇన్ సింపుల్ వర్డ్స్ మనం చెప్పాలంటే, పాపులేషన్ గ్రోత్ అంటే ఎడిషనల్, అంటే గ్రోత్ అంటే పెరుగుదల, అంటే కానీ తగ్గుదల కాదు. అవునా కదా, గ్రోత్ అంటే ఆల్రెడీ ఉన్న జనాభాకి కొత్తగా ఎంతమంది అయితే వచ్చి యాడ్ అవుతారు, అంటే ఆల్రెడీ ఇన్హాబిట్ అయిపోయి ఉంటారు అక్కడ, ఆల్రెడీ ఇన్హాబిట్ అయిపోయి ఉన్నటువంటి జనాభాకి ఎడిషన్ ఆఫ్ యాడింగ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ టు ఆల్రెడీ ఇన్హాబిటెడ్ పీపుల్. సో ఆల్రెడీ ఇన్హాబిట్ అయి ఉన్న పీపుల్కి కొత్తగా ఎంతమంది వచ్చి అయితే యాడ్ అవుతారో దాన్ని మనం పాపులేషన్ గ్రోత్ అంటాం. సో పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇండికేటర్, దాన్ని మనం పాజిటివ్ ఇండికేటర్గా చూస్తాం. ఎందుకంటే అక్కడ తగ్గట్ల పెరుగుతోంది, ఆల్రెడీ ఇన్హాబిట్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా ఎంతమంది వచ్చి యాడ్ అవుతున్నారు. సో పాపులేషన్ గ్రోత్ ఈస్ నథింగ్ బట్ యాడింగ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ టు ఆల్రెడీ ఇన్హాబిటెడ్ పీపుల్, ఆల్రెడీ ఇన్హాబిట్ అయితే ఉన్నటువంటి పీపుల్ కి ఎంతగా కొత్త మంది వచ్చి యాడ్ అయ్యారని చెప్పేది పాపులేషన్ గ్రోత్. సో యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఇండికేటర్, ఖచ్చితంగా గ్రోత్ అన్నాం కాబట్టి పాజిటివ్ ఇండికేటర్ అవుతుంది. మరి పాపులేషన్ చేంజ్ అంటే ఏంటంటే, చేంజ్ అంటే ఏదర్ అది పెరగచ్చు లేదా తగ్గచ్చు, అవునా కదా. ఇట్ మే బి ఏ పాజిటివ్ ఇండికేటర్ ఆర్ నెగిటివ్ ఇండికేటర్. సో పాపులేషన్ చేంజ్ అంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టూ వేస్, ఎయిదర్ ఇట్ మే బి ఇంక్రీజ్డ్ ఆర్ ఇట్ మే బి డిక్రీజ్డ్, అవునా కదా. సో ఇది ఎలా వస్తుంది, బర్త్ ప్లస్ డెత్ రైనస్ మైనస్ మైగ్రెంట్స్. సో బర్త్ రేట్స్ కానీ డెత్ రేట్స్ కానీ రెండింటినీ తీసుకుని దాన్ని మైగ్రెంట్స్ నుంచి తీసేస్తే పాపులేషన్ చేంజ్ అనేది ఎలా వస్తుంది అని మనం ఐడెంటిఫై చేయించాం. సో పాపులేషన్ గ్రోత్ ఈస్ డిఫరెంట్, పాపులేషన్ చేంజ్ ఇస్ డిఫరెంట్. పాపులేషన్ చేంజ్ అనేది బోత్ పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, అంటే పెరగచ్చు తగ్గచ్చు, బట్ పాపులేషన్ గ్రోత్ ఈస్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇండికేటర్. వాట్ ఇట్ అన్నట్టు. సో పాపులేషన్ చేంజ్ ని మనం టూ వేస్ లో రిప్రజెంట్ చేయొచ్చు, పర్సంటేజెస్ లో రిప్రజెంట్ చేయొచ్చు, అబ్సల్యూట్ నెంబర్స్ లో కూడా చెప్పొచ్చు పాపులేషన్ చేంజ్ ని. ఓకే, పాపులేషన్ చేంజ్ ఎంత పర్సంటేజ్ తగ్గింది లేదా ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ లో చెప్పొచ్చు, లేదా అదే పాపులేషన్ చేంజ్ ని ఎంత నెంబర్స్ పెరిగింది లేదా ఎంత నెంబర్ తగ్గింది అంటే అబ్సల్యూట్ నెంబర్ లో చెప్పొచ్చు లేదా పర్సంటేజెస్ లో చెప్పొచ్చు. బట్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇండికేటర్. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి షుడ్ ఫోకస్ ఆన్ the next topic about the human development index factors. Okay, so till then take care everyone, have a nice day.